శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం డబ్బంతా హైదరాబాద్ లో పెట్టాం, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. రేపు రాష్ట్ర సంపదంతా అమరావతిలో పెడితే వారు వెళ్ళిపోమంటే ఏం చేస్తామని ప్రశ్నించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన విశాఖని రాజధానిగా చంద్రబాబు వద్దంటున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతిని సృష్టించారని ఆరోపించారు. విశాఖ రాజధాని వద్దంటూ యాత్ర మొదలుపెట్టారని, ప్రజల తిరుగుబాటు చూసి తోక ముడిచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తారు అని సెటైర్లు వేశారు. ముందు ఆంధ్రప్రదేశ్లో సెటిలే, అప్పుడు మాట్లాడు అని చెప్పారు. అందరినీ కూడగట్టి అధికారంలోకి రావాలనుకుంటున్నారని, అది సాధ్యం కాదని చెప్పారు. టీడీపీ 5 ఏళ్లలో ఒక్క పథకమైనా న్యాయంగా ఇచ్చారా అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. పథకాలపై ఆరోపణలు చేస్తావు, మరలా మేము అధికారంలోకి వస్తే అన్నీ కొనసాగిస్తానంటావు, ఇదే మాయమాటలు బాబు అని ఎద్దేవా చేశారు.